చోటుస్ కిచెన్. హలో అండి, వెల్కమ్ టు చోటుస్ కిచెన్. ఈరోజు చోటుస్ కిచెన్లో మన స్పెషల్ ఐటెం వచ్చేసి పాలల్లో ఉండ్రాళ్ళు. 1 మినిట్లో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో మీ అందరికీ నేను ఇప్పుడు చూపిస్తాను. పాలల్లో ఉండ్రాళ్ళకి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పాలల్లో ఉండ్రాళ్ళు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 గ్లాసు బియ్యపిండి, 1 గ్లాసు పాలు, 1 గ్లాసు తురిమిన బెల్లం, 1 గ్లాసు వాటర్, ఇలాచీలు, 4 టేబుల్ స్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ నెయ్యి. ఇప్పుడు మనం పాలల్లో ఉండ్రాళ్ళు తయారు చేయడానికి కావలసిన పదార్థాలన్నింటినీ చూసాం కదా. ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద 1 గిన్నె పాల కోసం, ఇంకో గిన్నె నీళ్ళ కోసం పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించేసుకొని ఒక పాత్ర పెట్టుకున్నాం కదా, ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్న గ్లాస్ వాటర్ పోసేసుకుందాం. నీళ్లు పూర్తిగా మరిగిన తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్న 4 చెంచాల పందార వేసుకోవాలి. ఈలోగా మనం పక్కన వేరే బాండి పెట్టుకొని అందులో పాలు పోసుకుందాం. అండి, వేరే గిన్నె పెట్టేసుకున్నాం కదా పక్కన, ఇందులో 1 అండి. ఇందులో మనం పక్కన పెట్టుకున్న గ్లాస్ పాలు పోసేసాం. పక్కన పెట్టుకున్న వేరే గిన్నెలో మనం పాలు పోసుకున్నాం. ఇవి కాగుతూ ఉంటాయి. మనం ఇందులో బెల్లం వేసుకోవాలి. బెల్లం తురుము వేసుకుంటున్నాము. పక్క బాండీలో పెట్టుకున్న నీళ్ళు ఆల్రెడీ కాగిపోయాయి చూడండి. మనం పక్కన పెట్టుకున్న 4 చెంచాల పంచదార ఇందులో వేసుకుందాం. ఇప్పుడు పందార పూర్తిగా మెల్ట్ అయిపోవాలి వాటర్లోకి. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే ఉంచుకోండి. బెల్లం వేసుకున్నాం కదా, మెల్ట్ అవుతోంది. నిదానంగా కలుపుకుందాం ఒకసారి. ఇలాచి ఫర్ ఫ్లేవర్ మాత్రమే, అందుకే కొంచెమే వేసుకోవాలి. లేకపోతే ఇలాచి ఫ్లేవర్ మొత్తం పట్టేస్తుంది, ఉండ్రాళ్ళ టేస్ట్ మారిపోతుంది. ఓకే, బెల్లం పూర్తిగా మెల్ట్ అయిపోవచ్చింది. షుగర్ పూర్తిగా మెల్ట్ అయిపోవచ్చింది, ఇంకొక 2 నిమిషాలు అయితే మొత్తం మెల్ట్ అయిపోతుంది. బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది. పౌడర్ వేసుకుందాం. పంచదార పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని వేసుకుందాం. బియ్యం పిండిని వేసుకునే ముందు మనం పక్కన పెట్టుకున్న నెయ్యి వేసుకుందాం. అడుగంట కొండా ఉంటుంది. ఘీ ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది, ఆల్రెడీ హీట్లో ఉంది కాబట్టి. బెల్లం పాకం రెడీ అయిపోయింది మనకి. పాలల్లో బెల్లం పూర్తిగా మెల్ట్ అయిపోయింది చూడండి. ఇలాచీ పౌడర్ వేసి ఆ ఫ్లేవర్ తగులుతోంది. ఘీ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం బియ్యం పిండి వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇక్కడ ఇదే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఉండలు కట్టకుండా ఫాస్ట్గా కలుపుకోవాలి. అండ్ స్లోగా బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు అస్సలు కట్టకుండా కలుపుకోండి. ఉండలు కడితే సరిగ్గా రాదు. చూడండి, దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత మనం ఉండలు కట్టుకుందాము. పాలు, బెల్లం, ఇలాచి ఆల్రెడీ మిక్స్ చేసేసాం కదా, ఇంకా మనం ఉండలు కట్టుకోవడమే లేట్. కొంచెం చల్లారిన తర్వాత అవి వేడి ఉండలు కట్టుకుందాము. మనకి ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్ పాలల్లో ఉండ్రాళ్ళు. ఓకే అండి, ఉండ్రాళ్ళు కట్టేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాటిని మనం తయారు చేసి పెట్టుకున్న
బెల్లం అండ్ పాలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసుకుందాం. ఓకే అండి, టేస్టీ టేస్టీ పాలలో ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి. అది చాలా చాలా క్విక్ వర్షన్లో 1 మినిట్లో మీరు దీన్ని తయారు చేసేసుకోవచ్చు ఈ ఐటెంని. మరొకసారి ఎలా తయారు చేయాలో చూద్దాము. పాలలో ఉండ్రాళ్ళకి కావలసిన పదార్థాలు పాలు, బియ్యపిండి, పంచదార, బెల్లం, నెయ్యి, ఇలాచి. అండి చూస్తున్నారు కదా, పాలలో ఉండ్రాళ్ళ రెసిపీ పూర్తయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా త్వరగా అయిపోతుంది. అండ్ పంచదార బెల్లం రెండు ఎందుకు తీసుకున్నామంటే, పంచదార అనేది ఉండ్రాళ్ళలో స్వీట్నెస్ చేర్చడం కోసం తీసుకోవడం అనేది జరిగింది, బెల్లం పాలల్లో వేయడం కోసం. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.